నమస్తే రమగారు. నమస్తే చేయ. రమగారు, బాలమిత్ర, చందమామ ఈ కథలన్నీ చెప్పుకుంటూ ఉండేవాళ్ళం మనం. చాలా రోజులు అయిపోతుందండి, డిస్కషన్స్ ఎక్కువైపోయినాయి మనకి, ప్లస్ సిరీస్లు వెళ్తున్నాము. మరి వాటి నుంచి ఏదైనా ఒక కథ చెప్తారా? పిల్లలకి చెప్పడానికి బాగుంటుంది. మామూలుగా పిల్లలు ఏ పనులు చేయరు చాలామంది. ఏ పని చెప్పినా నేను నేనే చేయాలా, వాడికి చెప్పచ్చు కానీ తమ్ముడినో చెల్లెలనో చూపిస్తారు. రేపు చేస్తా మాపు చేస్తా అంటారు. అది చిన్నప్పుడు అలవాటు అయితే పెద్దవాళ్ళు అయ్యాక కూడా వాళ్ళు ఏ పని చేయకుండా ఉంటారు. భార్యలు మగపిల్లలైతే భార్యలకు సహాయం చేయరు, ఆడపిల్లలైతే పని ఎలా ఎగ్గొట్టాలా అని చూస్తారు. పని చేయడం ఇష్టం ఉండదు, హౌస్ హోల్డ్ వర్క్స్ చేయడానికి ఇష్టపడరు. అందుకని పిల్లలకి చిన్నప్పటి నుంచి పనులు గిన్నెలు అలవాటు చేయాలి. గారాబం ఉన్నా సరే, ఎంత గారాబం ఉన్నా వాడి పని వాడు చేసుకోవాలి. కంచం పెట్టుకోవటం, కంచాలు తీయటం, వాడి కంచం వాడు అన్నం తిన్న ప్లేట్ తీయాలి, టిఫిన్ ప్లేట్ తీయాలి, పాల గ్లాస్ పట్టుకెళ్ళిస్తే మళ్ళీ తీసుకెళ్ళి వాడే సింకులో పెట్టాలి లేదా కడిగి పెట్టాలి. ఇట్లాంటి అలవాట్లు చేయండి పిల్లలకి. అవునండి. అయితే ఈ పని అలవాటు లేని వాళ్ళు, పనెగ్గొట్టి తిరుగుదామనుకునేవాళ్ళు, అలాంటి వాళ్ళ మీద ఒక చిన్న దయ్యపు కదా. పూర్వం ఒక ఊళ్ళో ఒక అవ్వ మనవడు ఉండేవాళ్ళట. ఈ అవ్వ మనవడు ఏంటంటే, ఈ అవ్వ చాలా పాపం కష్టపడి పిల్లల్ని పెంచింది. కొడుకు కోడలు చనిపోయారు పిల్లవాడు చిన్నప్పుడే, దాంతో కొంచెం ముద్దుగా చూసేది. వాడు ఎక్కడ కూర్చుంటే అక్కడే అన్నం పెట్టి, ఎక్కడ పడుకుంటే అక్కడే వాడికి పక్కేసి అలా చేసేది. మొదట్లో ముద్దు పాపం అమ్మా నాన్న లేని పిల్లవాడు కదా, కొన్నాళ్ళు నడిచింది. క్రమంగా ఈ అబ్బాయి ఏంటంటే, ఏ పని చేయకుండా అవ్వ పెడితే తినడానికి అలవాటు పడ్డాడు. ఎప్పుడైనా ఏదైనా బలవంతంగా ఒక పని చేయిస్తే, ఏ పొలం పనో చేయిస్తే, మళ్ళీ 3-4 రోజుల దాకా నాకు అది నొప్పి ఇది నొప్పి అనేవాడు పని మానేసేవాడు. కానీ తిండి కావద్దు, మళ్ళీ కావాలిగా, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని ఏవో ఒకటి కొనుక్కుని తినేసేవాడు. మళ్ళీ ఆ డబ్బులు వెనక్కి కట్టడానికి పని చేయడానికి బతకం. ఊళ్ళల్లో అప్పుడు ఏముంది, వస్తు మార్పిడ్లు పని మార్పిడ్లు అవి ఉండే. ఏదో కొట్లో నుంచి వస్తువులు తెచ్చుకుంటే కొట్లో అవసరమైన పని చేసి పెట్టాలి. ఓ పొలంలో నుంచి ఏదైనా తెచ్చుకుంటే వాళ్ళకి పొలం పని అవసరమైనప్పుడు చేయాలి. అబ్బాయి అసలు చేసేవాడే కాదు. ఎప్పుడు ఏదో ఒక గొడవ వచ్చేది వాళ్ళ ఇంటికి. మీ వాడు అది తీసుకున్నాడు, ఇది తీసుకున్నాడు అంటే, బామ్మ మామ అవ్వ ఒక్కతే ఎక్కడి నుంచి ఇస్తుంది? రోజు అనేది, ఒరే నేను నిన్ను మొయ్యలేకపోతున్నాను, నేను నిన్ను మొయ్యలేకపోతున్నాను, చాలా బరువు అయిపోయావు నువ్వు, నాకు పని చెయ్యి పని చెయ్యి, ఏదైనా పని చెయ్యి, పెద్దవాడి అవుతున్నావు, 18 ఏళ్ళు వచ్చినాయి, పని చేయకపోతే ఎట్లా, ఇంకా 4 ఏళ్ళు పోతే పెళ్లి చేసుకుంటావు, పెళ్లి కావాలంటే నేను పని చేయను అనేవాడు. మరి పెళ్లి చేసుకుంటే భార్యను పోషించుకోవద్దు, మరి పిల్లా చెల్ల పడితే వాళ్ళని చూడద్దు. దాంతో ఇక అవ్వ విసిగిపోయేది. ఒకరోజు ఏమందంటే, ఒరే నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపో, నాతో నువ్వు ఉండద్దు అంటే వాడి కోపం వచ్చింది. కోపం వచ్చి ఏమనుకున్నాడు, ఎంతసేపు పని పని అంటుంది, హాయిగా చెరువు గట్టును కాలు చాపుకుని పడుకుంటే ఎంత హాయిగా ఉంటుంది, గాలేస్తుంటే నిద్రపడుతుంది, అన్నం వేళకి ఇంటికి వస్తే అవ్వ ఇలాగా అన్నం పెడుతుంది. అవ్వ అన్నానికి డబ్బు ఎక్కడి నుంచి తెస్తుంది అనేది వాడికి అక్కర్లా. సరే ఏమనుకున్నాడు, ఇది లాభం లేదు, వీడితో ఉండకూడదు, అడవిలోకి వెళ్ళిపోదాం హాయిగా, ఏ పని చేయక్కర్లా, అడవిలో ఏముంది పని, ఏదో కాయా కసరు కనపడుతుంది, వాటితో పొట్ట నింపుకుని హాయిగా ఉండొచ్చు. రోజు ఎట్లా గడుస్తుంది అనే ఊహ లేదు. ఒకవేళ ప్రమాదం ఉంటుందేమో, ఇంకా అంతదాకా వాడు ఊహించల, వాడికి ఏదైనా ఊహిస్తే ముందే పని చేసేవాడు. అదే కదా. సరే అట్లా పోయి ఒక అడవిలో ఓ చెట్టు కింద కూర్చున్నాడు. చెట్టు కింద కూర్చుంటే ఆ చెట్టు మీద ఒక దయ్యం ఉందట, చింత చెట్టు. అది ఏం చేసింది, పైనుంచి చింతకాయలు రాల్చింది. వీడు చింత పళ్ళు పళ్ళు పండితే బాగుంటాయి, పులపులగా తీతీగా బాగుంటాయి, 4 పళ్ళు తిన్నాడు. అక్కడే కూర్చున్నాడు. అదేమనుకుందంటే, సరే లే వీడిని ఏమని ఏం చేస్తామని సాయంకాలం దాకా చూసింది. చీకటి పడినా వాడు వెళ్ళల, పగలల్లా దానికి అంత శక్తులు ఉండవు. సాయంత్రం పూట చీకటి పడేసరికి శక్తి పెరుగుతుంది. రాత్రికి వెళ్ళిపోతాడేమో అనుకుంది. ఎవ్వరూ చింత చెట్ల కింద పడుకోరు. అవును, మర్రి చెట్ల కింద చింత చెట్ల కింద పడుకోకూడదు అనుకుంటారు. వీడు పోవటల్లా కాళ్ళు చాపుకుని పడుకున్నాడు. అవతల ఏదో నీళ్లున్నాయి, పోయి మంచినీళ్ళు తాగొచ్చాడు. కాసేపు అటు ఇటు తిరిగాడు, ఏవో తిన్నాడనమాట, చెట్ల పళ్ళో కాయలో దుంపలో తిన్నాడు. వచ్చి మళ్ళీ చెట్టు కింద పడుకున్నాడు. పడుకునేసరికి దయ్యానికి ఆశ్చర్యం వేసింది. దిగొచ్చింది తెల్లవారుసామున, ఏరా అబ్బి నీకు భయం ఏట్లేదా, ఏంటి ఎందుకు వచ్చావు ఏమిటి అని అడిగితే, అబ్బో ఊళ్ళో ఉంటే పని చేయాలి, ఎంత పనో, ఎప్పుడు పని, ఎంత చేసినా తరగదు, మా అవ్వ ఒక పని వెనకాల ఒక పని, ఒక పని వెనకాల ఒక పని చెప్తుంది, ఓ రోజు చేసి బానేట అనుకున్నది, పని చేయి పని చేయి అంటారు. నాకేమో ఖాళీగా కూర్చోవాలని ఉంటుంది. ఓకే, మా అవ్వ నిన్ను నేను పోషించలేనని తిడుతుంది, కోపం వచ్చి వచ్చేసాను అన్నాడు. ఈ దయ్యానికి అప్పుడప్పుడు వచ్చే మనుషులు ఆ రోడ్డు మీద, వాళ్ళు పట్టుకెళ్ళే సంచులు, వాళ్ళు ఎప్పుడైనా వదిలిపెడితే ఉండటానికి వాసన వచ్చేటువంటి తినుబండారాలు, అవన్నిటి మీద మంచి ఆసక్తి ఉంది. దయ్యం అందైతే ఓ పని చేద్దామా, నువ్వు నా బదులు చెట్టు మీద ఉండు,
నేను నీ బదులు ఊళ్ళోకి వెళ్తా, నాకు కూడా చూడాలండి, నాకు ఖాళీగా ఉండాలని లేదు, ఎవరు వస్తారా కాలక్షేపానికి అని చూస్తూ ఉంటాను నేను ఎంతసేపు. నువ్వు కనపడ్డావు రాత్రి నుంచి సరదాగా బాగోదు, ఎవడో ఒకటి మనిషి తిరుగుతుంది వాడి కేసు చూడటం, నాకు ఆ మనుషుల్ని చూడడం ఇష్టం, కావాలంటే పని చేస్తాను అనేసరికల్లా సుశీలుడు బాగానే ఉందనుకున్నాడు కుర్రాడు, బాగుంది ఈ పని చేద్దామనుకున్నాడు. సరే దయ్యానికి ఎలా నేను నువ్వు నేను ఎలా అవుతావంటే ఏముంది, రేపొద్దునే నేను దయ్యం రూపంలో నుంచి బయటకు వచ్చేస్తాను, నీ బాడీలోకి వస్తా, నువ్వు నాలాగా మారిపోదు కానీ నాకు తెలుసు ఆ విద్య. కాకపోతే ఏంటంటే నువ్వు వచ్చి అడిగితేనే ఇస్తా బాడీ, ఎవరు చెప్పినా నేను నా బాడీ నీకు ఇవ్వను, మనం మార్చుకోలేము, మనం ఒకళ్ళకొకళ్ళు ఒప్పుకోవని మార్చుకోవాలి. ఓకే, ఒకళ్ళు ఒప్పుకోపోయినా రెండో వాళ్ళకి అవకాశం లేదు. అంటే వీడేమనుకున్నాడు, ఏముంది మనకి చెట్టు మీద ఉండొచ్చు హాయిగా తిండక్కర్లా గిండక్కర్లా, ఇప్పుడు తిండెట్లా అన్న భయం వస్తుంది మనుషులైతే, నాకేం భయం, హాయిగా చెట్టు మీద పడి ఉంటామే కదా పని పాటలకన్నా హాయిగా పడుకోవచ్చు రికామీగా అనుకుని బాడీ మార్చుకోవడానికి ఒప్పుకున్నాడు కుర్రాడు. కుర్రాడు దయ్యము ఇద్దరు కలిసి బాడీ ఎక్స్చేంజ్ చేసేసుకున్నారు, ఒకళ్ళు ఇటు అటు అటు ఇటు మారిపోయారు. దయ్యమేమో సుశీలు కుర్రాడుగా మారిపోయింది, ఆ సుశీలుడేమో దయ్యంగా మారిపోయాడు. పోయి చెట్టు ఎక్కి కూర్చో, భయం ఎంత హాయిగా ఉంది, లైట్గా బట్టలు కూడా అక్కర్లేదు, ఏ చెట్టు మీద కావాలంటే ఆ చెట్టు మీద చేయమని వెళ్ళిపోవచ్చు, ఎక్కడ కావాలంటే అక్కడ పడుకోవచ్చు, పక్క వేసుకోవాలి ఎక్కేసుకోవాలి గోళ లేదు, అన్నం వండుకునే పని లేదు, తలకాయ దూకోవాలి ఈ ఘోషలు లేవు, మురిగ్గా ఉన్నావు అనేది మా అమ్మ, స్నానం చేయమనేది, స్నానానికి కూడా బతకమే బడికి, హాయిగా ఉందని చింత చెట్టుకు తోక వెళ్ళాడేసుకుని కూర్చున్నాడు. ఓకే, ఈ కుర్రాడి వేషంలోకి వచ్చిన దయ్యము దానికి ఎంత ఎక్సైటింగ్గా ఉందో, నడుస్తుంటే మహా బాగుంది, అంతకుముందు గాలిలో తేలిపోకుంటూ ఉండేది, ఇప్పుడు చక్కగా స్థిరంగా నడుస్తుంది, వెళ్ళి చెరువు దగ్గర నిలబడి చూసుకుంది, అచ్చు ఇందాక వచ్చిన కుర్రాడి లాగానే ఉంది తను, చాలా సంతోషించి సరే వీళ్ళలాగా ఎలాగా గుర్తులు అన్నీ తెలుసుకుంది, వీణే అడిగింది, అలా గుర్తుల ప్రకారం ఇంటికి వెళ్ళిపోయింది. అవ్వ ఊరు నాయన వచ్చావా ఎక్కడికి పోయావరా రాత్రంతా, దాదా సర్ది తగదు కానీ అని ఇచ్చింది. ఇచ్చేసరికి అలా మాట్లాడకుండా పుచ్చుకుంది దయ్యం, అది ఎన్నేళ్ళు అయిందో చచ్చిపోయి, దయ్యంగా ఉంది ఫుడ్ లేదు, హాయిగా ఆ చద్ది అన్నం తిని ఉల్లిపాయలు వెల్లుల్లి పచ్చిమిరపకాయలు కొరుకుని తింటుంటే హా అమ్మా ఎంత ఆనందమో, ఎంతో బాగుంది. తర్వాత మా అమ్మ వాళ్ళ అవ్వ అడిగింది, ఏరా పక్కింటి కామంద్ గారికి పని ఉందిట్రా, నేను వెళ్తానంటే నేను కూడా వస్తానన్నాడు. ఆశ్చర్యపోయి నీటి వీడు వస్తానంటున్నాడు అని, అంతకుముందు ఉబో అనేవాడు, ఆవతో పాటు పొలం పనిలోకి వెళ్ళాడు, చాలా పని చేశాడు అన్ని పనులు అందరితో పాటు. సాయంత్రం ఇంటికి వచ్చాక ఎంత బాగా నిద్ర పెట్టిందో, అది దయ్యంగా ఉన్నప్పుడు దానికి నిద్రే తెలియదు, హాయిగా పడుకుని నిద్రపోయాడు. వాళ్ళ అవ్వ కూడా సంతోషించింది, వాళ్ళ తోలంలో పనిచేశాడా, ఇక రోజు పని చేయడానికి వెళ్ళటం మొదలుపెట్టాడు. ప్రతిరోజు వెళుతుంది ఆ దయ్యం పనిలోకి, చక్కగా పొద్దున్న తినేస్తుంది సాయంత్రం తినేస్తుంది, హాయిగా పడుకుంటుంది, చక్కగా స్నానం చేయొచ్చు, చెరువులో ఎంతసేపు అయినా ఈత కొట్టచ్చు, అంతకుముందు కూడా ఈత కొట్టేది దానికి ఇష్టం ఈత, కానీ దయ్యపు బాడీతో ఈత కొడితే ఒంటికి నీళ్ళు అంటావు కదా, ఆ సరదా తీరిపోతుంది. ఇప్పుడు చక్కగా యాక్టివ్గా తయారైపోయింది ఆ కుర్రాడు రూపంలో. అక్కడ ఉన్నాడుగా కుర్రాడు మనవాడు, చెట్టు మీద మూడు నాలుగు రోజులు హాయిగా ఉన్నాడు. తర్వాత ఇంక విసుగు పుట్ట మొదలెట్టింది, ఏమిటి ఏమీ పని లేకుండా ఎలా ఉంటావు, అంతకుముందు ఎంత చేయకపోయినా కొంత పని చేసేవాడు, ఈ గిన్నె తీసి అక్కడ పెట్టు, ఆ చెంబు తీసి ఇక్కడ పెట్టు, ఆ కట్టలు పట్టుకురా, ఈ పొయ్యి వెలిగి చూపోయి దగ్గర కూర్చో, ఏదో చెప్పేది ఏదో చెప్పేది ఏదో, అప్పుడప్పుడు స్నానం చేసేవాడు, ఎవరింటికైనా వెళ్ళేవాడు, ఎవరితో అయినా మాట్లాడేవాడు. ఈ బాడీతో ఏముంది, ఎవరితో మాటామంది, వీడు కనపడగానే అందరు లేచక పారిపోతారు, అదే కదా విసుకొచ్చేసింది. ఒక 5-6 రోజులు 10 రోజులు గడిచేసరికల్లా ఎగురుకుంటూ పోయి తన ఇంటికి వెళ్ళాడు. అక్కడ పడుకుని ఉన్నాక కుర్రాడిని చూసి, కుర్రాడి రూపంలో పడుకున్న దయ్యాన్ని చూసి, ఏ మన ఇద్దరం బాడీ మార్చుకుందాము, నేను ఉండలేకపోతున్నాను అక్కడ అనేసరికల్ ఈ దయ్యం అంది, నేను హాయిగా ఉన్నా, నాకు కూడా అనిపించాలి బాడీ మార్చుకోవాలి, నాకు ఇప్పుడు అనిపించట్లా, నాకు పని చేస్తేనే బాగుంది, పని చేస్తేనే జీవితం బాగుంటుంది, నేను చచ్చినా నా బాడీ నీకు ఇవ్వనుంది. ఏం చేస్తాడు ఆ కుర్రాడు, అయ్యో ఏడు మొహం పెట్టుకుని పోయాడు. మా అమ్మని చూస్తే బాధగా ఉంది బడికి, మా అమ్మ అవతో ఉండలేకపోతున్నాను 10 రోజులు అయిపోయింది అవ్వని చూసి, అటు ఇటు తచ్చట్లాడి పైగా ఈ దయ్యాలు అవి తిరుగుతుంటే కుక్కలు పిల్లులు తెగ మురుగుతాయి, కుక్కలు వెంట పడతాయి, ఏదో కుక్కను తోలుతున్నారు తోలేస్తున్నారు కానీ ఏం జరిగిందో ప్రజలకు తెలియటల. సరే ఏం చేస్తాడు, ఎగురుకుంటూ పోయాడు వాడు. ఈ లోపల ఇక ఇలా 10-15 రోజులు గడిచాక ఏమైంది, ఓ కామంద్ గారు ఒక ఆయన వచ్చాడు, వచ్చి ఎవరిని అడిగాడు, నీ మనవడు ఏడి అని, ఇప్పుడే పొలం పనికి వెళ్ళాం వచ్చాం, ఇప్పుడే ఇదిగో మా మనవడు అని అనేసరికి, ఏరా నువ్వు 10 రూపాయలు తీసుకున్నావు అప్పుడెప్పుడో, నా 10 రూపాయలు నాకు ఇవ్వు అన్నాడు. అనేసరికల్లా వీడికేం తెలుసు, దయ్యం కదా ఇది, నాకు తెలియదు అనబోయాడు. అనబోయేటకల్లా వాళ్ళు అవ్వంది, బాబు నా దగ్గర కొడితే కూడా రూపాయి లేదు, 10 రోజుల నుంచి నా మనవడు నాతో పనిలోకి వస్తున్నాడు, సాయంత్రం అయ్యేసరికల్లా వాళ్ళు బియ్యం ఇస్తున్నారు, హాయిగా అన్నం వండుకుని తింటున్నాం, రూపాయి లేదు,
వాడు ఎట్లా ఇస్తాడో వాడిని వాడిని వాడు మీరు తెలుసుకోండి, నాకు తెలీదు. ఏ రోజుకు ఆ రోజు మేము తెచ్చుకుని వండుకునే పరిస్థితి నాది. వాడు ఆ 10 రూపాయలు ఏదైనా చిత్తుకాయ తలాట్లు పిచ్చాట్లు ఆడేశాడా తినేశాడా నాకు ఏం చేశాడో తెలీదు. అక్కడి నుంచి వాళ్ళు బయటికి లాక్కొచ్చారు. వీడికి ఏం తెలుసు, ఈ దయ్యంలో రూపంలో కుర్రాడికి పనిచేయడం తెలుసు. నేను పని చేస్తానన్నాడు. పని చేస్తానంటే పని చేసి ఎప్పటికి 10 రూపాయలు తీరుస్తావు, పని చేస్తే రోజుకొచ్చేది పావలా అర్ధ. అక్కడి నుంచి వాళ్ళు అన్నారు, ఏంటి వేషాలు వేస్తున్నావా, ఇదివరకు లేదు ఇప్పుడు పని చేస్తానంటావు అని చెప్పేసి 2 పీకారు కొట్టేసరికి ఒకళ్ళు ఇద్దరు దెబ్బలు కొట్టేసరికి మిగిలిన వాళ్ళకి ఒక ఉద్రేకం వస్తుంది. చెట్టు కట్టి కట్టేయండి రా, చెట్టు కొట్టేసి కొట్టండి రా వెండి అన్నారు. చెట్టు కొట్టేసి కట్టేసేసారు. కట్టేసి ఫటాఫటా కొట్టేశారు. దయ్యానికి అనిపించింది, అమ్మ వీళ్ళు కొడుతున్నారేమిటి, ఇలాంటిది ఒక ఒక ఘటన జరుగుతుందని తెలియదు దానికి. బాగా దెబ్బలు తింది. దెబ్బలు తిన్నాక నువ్వు రేపటి నుంచి పనిలోకి రావాలని చెప్పి వెళ్ళారు. పనికి రావాలి, దెబ్బలు తిన్నాడు. అక్కడి నుంచి దేవుడా రావుడా జీవుడా అని ఎట్లా కొట్లా పని చేయటం మొదలెడతాయి. ఈ లోపల ఇంకొకళ్ళు వచ్చారు, మా దగ్గర 1 రూపాయి తీసుకున్నాడు. 10 రూపాయలు తీసుకున్న వాళ్ళు పాతిక దెబ్బలు కొడితే 1 రూపాయి తీసుకున్నవాడు ఎన్నో కొన్ని కొట్టాలి కదా. అక్కడి నుంచి ఇది భయం వేసేసింది వీడికి. ఓరు నాయన ఈ దెబ్బలు ఎవడు తింటాడు, పరిగెత్తుకుండి పోయాడు ఆ సుశీలుడి దగ్గరికి. కుర్రాడు అక్కడ ఉన్నాడు కదా చెట్టు మీద, బాబు నీ బాడీతో నేను పడలేనురా, ఈ దెబ్బలు ఎవడు తింటాడు, ఎవడి దగ్గర నువ్వు ఏమేమి బాకీలు చేసావో వాళ్ళంతా కొట్టడానికి వస్తున్నారు, ఇప్పుడు ఏమిటి పని చేయించుకుంటారు, కసి తీరడానికి కొడతారు, నా వల్ల కాదు, నీ శరీరం నువ్వు తీసుకో, నా బాడీ నాకు ఇచ్చేసి అనగానే అప్పటికి 20 రోజుల నుంచి విసిగిపోయి ఉన్నాడు ఆ సుశీలుడు. ఎప్పుడెప్పుడు వెళ్ళి అవ దగ్గర పడిపోదామా అనుంది. ఖాళీగా ఉండటం మంచిది కాదు అని తెలిసిపోయింది. అన్నీ కనపడతాయి పదార్థాలు, దయ్యాలు ఏం తింటాయి, ఆహారం అవసరం లేదు కదా, కంటికి నచ్చిన ఏ పదార్థము తింటానికి ఉండదు, పాడు చేయగలదు దయ్యం, తిండి ఉండదు. వెంటనే బాడీ స్విచ్ చేయిపోయాయి. దయ్యం పోనీలే, ఎప్పుడో ఒకసారి సరదాగా చూసాం కదా, ఎప్పుడైనా వచ్చి నన్ను పలకరించు బాయ్ బాయ్ అని చెప్పేసింది, చిటకేసింది. ఈ సుశీలుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి అవ్వని కావలించుకున్నాడు అవ్వా అని. ఆవిడ ఆశ్చర్యపోయింది, రోజు ఇక్కడ ఉండేవాడు ఎందుకు కావలించుకుంటున్నాడో తెలియదు, ఇవాళ నుంచి నేను శ్రద్ధగా పనిచేస్తా, బాకీలు తీర్చేస్తాను అని చెప్పి ఆ రోజు నుంచి ఏదో పనికి వెళ్ళటం కాకుండా శ్రద్ధగా కొన్ని పనులు నేర్చుకుని మెల్లిగా డబ్బులు సంపాదించుకుని తనకు చేసిన పాత బాకీలన్నీ తీర్చేసాడు. ఆ తర్వాత నిదానంగా జీవితంలో కుదురుకున్నాడు. పని చేసిన వాడిదే జీవితం అంతే. పని అనేది ఇతరులకి సహాయమే కాదు నీకు కూడా. ఖాళీగా ఉండటం, ఏమీ చేయకుండా ఎంతసేపు ఇట్లా 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 నొక్కుంటూ కాలక్షేపాలు చేయటం, ఇది బ్యాడ్ ప్రాక్టీసు. మగపిల్లల్ని పని చేయించకూడదు, పెళ్ళాలు వచ్చి పని చేయిస్తారు పని చేస్తారు లాంటి దిక్కుమాల ఉద్దేశాల్లో ఉండకండి. పనులు అలవాటు చేయండి పిల్లలకి, వాళ్ళ పని వాళ్ళు చేసుకోవటం కనీసం. రైట్. ఇతరులకు సహాయం చేయడం 2వ పాయింట్. ఇవి నేర్పించాలి, సోమరిపోతులు కాకుండా ఉంటారు. ఈ కథని ఇంకా సరదాగా ఇంకా వాళ్ళకి నచ్చేలాగా చెప్పుకోవచ్చు మీరు. రైట్. చాలా బాగుంది రమ్మగారు, నమస్తే. నమస్తే చెయ్యి.